నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మే 22న హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నిర్వహించబోయే జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ప్లీనరీ సభను విజయవంతం చేయాలని జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ పిలుపునిచ్చారు మంగళవారం భువనగిరి కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 11 తీర్మానాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని యాదవ హక్కుల కోసం అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు సమావేశానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కారమూరి వెంకట నాగేశ్వరరావు యాదవ్ హాజరవుతున్నారని అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల నుండి యాదవ ముఖ్య నాయకులు వస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ భువనగిరి మండల అధ్యక్షులు శ్రీరామ్ శరత్ యాదవ్ భువనగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి దండబోయిన మహేష్ యాదవ్ ముటకొండూరు మండల అధ్యక్షులు ముదరబోయిన నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు వెంకట నాగేశ్వరరావు గారు అక్కడ ఆంధ్ర తెలంగాణ ఎమ్మెల్యే కూడా